హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లారెలే గురించి తెలుసుకుందాం. ఈ ప్లారెలే అనేది ఒకటి, ప్లారెలే బేస్ ఇది, దానిపైన హెడ్ అన్నమాట ఈ రెండు. ఓకేనా? ఫస్ట్ దీని అప్లికేషన్ నేను చూద్దాం. మనం కాయిల్కి A1 A2 అనేది సప్లై చేస్తుంటే ఈ NC కాస్త NO అవుతుంది, NO కాస్త NC చేంజ్ అవుతూ ఉంటుంది రిలే ఆన్ అయినప్పుడు. ఓకేనా? దీన్ని కాయిల్ అంటారు, A1 A2. దాన్ని A1లో పాజిటివ్, A2లో నెగిటివ్ ఇవ్వాలి. మనం దీన్ని 24 వోల్ట్స్గా వాడుకోవచ్చు, 110కి వాడుకోవచ్చు, 230కి వాడుకోవచ్చు. బేస్ మాత్రం ఒకటే ఉంటుంది, బట్ రిలే హెడ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇది 24 వోల్ట్స్ రిలే హెడ్ అన్నమాట, 24 వోల్ట్స్ ఇది. ఇది 230 వోల్ట్స్. మనకి పైన చూసారు కదా, 24 వోల్ట్స్ వి, 230 వోల్ట్స్ వి, అది కాయిల్ సప్లై. ఆ కాయిల్ సప్లై ఈ రిలేలో కింద మనం చూస్తున్నాం కదా, 4 కాయిల్ కింద ఇవి 4 కామన్ అన్నమాట. ఈ ముందున్న 4 టెర్మినల్స్ NC, వెనుకున్నవి మాత్రం NO. ఓకేనా? ఇవి ఒకటి గుర్తుపెట్టుకున్నాం మనం. ఫస్ట్ కాయిల్ కామన్, NC NO. ఓకేనా? మనం ఇప్పుడు మనం ఫస్ట్ 24 వోల్ట్స్ ఇచ్చి చూద్దాం, 230 వోల్ట్స్ ఇచ్చిద్దాం ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్? చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింగిల్ ఫేజ్ సప్లై అయితే ఇచ్చాం కాయిల్కి, ఇది 230 వోల్ట్స్ ఇస్తాం మనం రిలే హెడ్కి. ఓకే, మన రిలే అయితే పెట్టుకుందాం 230 వోల్ట్స్. ఓకే, రిలే అయితే పెట్టుకున్నాము, ఆన్ చేద్దాం. రిలే అయితే ఆన్ అయింది. ఇప్పుడు మీకు NC NO చూపిస్తున్నాం. మనం మల్టీమీటర్ కంటిన్యూటీలో అయితే పెట్టుకున్నామా, కామన్ ఇది రిలే. ఇప్పుడు NC రాదు, NO వస్తుంది. రిలే ఆన్ అయింది కదా, NO వస్తుంది. ఓకేనా? మనం రిలే అయితే ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం. చూసారుగా లైట్ పోయింది, ఇప్పుడు NC వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే రిలే ఆన్ అయితే NC NO NO NC అవుతుంది. ఇప్పుడు మనకి పైన ఇది ఉంది కదా, ఈ స్విచ్ అన్నమాట, NC ఇది కూడా కన్వర్ట్ చేస్తుంది. NO ఆల్వేస్ ఇంకా అంట, ఆఫ్ చేస్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది రిలే, మనకి ఇది 230 వోల్ట్స్ అన్నమాట. మనం ఏదైతే లైక్ ఏది వాడుకోవాలనుకున్నా కానీ, ఏదైనా ఆన్ చేయాలనుకునే కామన్లో సబ్ ఇచ్చి దాని నుంచి NC కానీ మనం వాడుకునే దాన్ని బట్టి NC కానీ NO కానీ రెండిట్లు ఇచ్చుకోవాలి. మనం 230 వోల్ట్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? దానికి నేను 230 వోల్ట్స్ చెప్పిందా, 24 వోల్ట్స్కి నేను SMPS నుంచి అయితే ఇస్తున్నాను. ఓకేనా? 24 వోల్ట్స్ SMPS నుంచి ఇస్తున్నా.
చెప్పండి, ఎప్పుడన్నా కానీ పాజిటివ్ A1లో ఇవ్వాలి, నెగిటివ్ A2లో ఇవ్వాలి. నేను ఈ పాజిటివ్ దానికి 3 అనేది వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మనకి 24 వోల్ట్స్ సప్లై అయితే ఇచ్చాను, A1 A2 24 వోల్ట్స్కి. మనం 24 వోల్ట్స్ రిలే హెడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, పెట్టుకున్నాం. ఓకేనా, ఎస్ఎంపిఎస్ ఆన్ అయింది. ఎస్ఎంపిఎస్ నుంచి 24 వోల్ట్స్ తీసుకున్నాను. దీన్ని చూద్దాం. కామన్లో 4 పెట్టాను మల్టీమీటర్, కింద వస్తుంది కదా, సిల్వర్ రాదన్నమాట. ఒకవేళ నేను రిలే ఆఫ్ చేస్తే చూసారు కదా, ఎన్సిలో వస్తుంది. నేను ఇది తీసేస్తే రాదు, ఇప్పుడు ఎన్వలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్ చేస్తే ఇప్పుడు ఎన్వలోనే వస్తుంది. ఇది అనేది ఎన్వో దానికి, ఇప్పుడు ఎన్సి దానికి అది రాదు. ఓకేనా, చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇది డిండెల్ మౌంటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్, డిండెల్ మౌంటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది కామన్ అన్నమాట, కింద వాటివి కాయిల్ సప్లై రెండు. ముందువేమో ఎన్సీలు, ఎన్వో ఎన్కేవేమో ఎన్వోలు ఫ్రెండ్స్. ఓకే, ఫోనెక్స్ కాంటాక్ట్ అనమాట. నేను తీసుకుంది అయితే 5 ఆంప్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.